బాగా పార్ట్ 1 యొక్క లింక్ అనేది కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉంది సో ముందుగా మొదటి పార్ట్ ని చూడండి అప్పుడే ఈ సెకండ్ పార్ట్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం చాలా రోజుల నుండి వర్ష నిద్ర లేచి ఎవరితోనో మాట్లాడటం నిద్రలో లేచి ఎక్కడికో నడిచి వెళ్ళటం ఇలా వింతగా ప్రవర్తిస్తుంది వర్ష అలా ప్రవర్తించడమే కాకుండా అమ్మమ్మ గురించి మాట్లాడుతూ ఉండటంతో తాతయ్యలో భయం ఎక్కువైంది రోజు రోజుకి వర్ష ప్రవర్తనలో మార్పులు ఎక్కువవుతున్నాయి ఇంకా వర్ష ఇక్కడే ఉంటే నా భార్య ఆత్మ వల్ల ఏదైనా ప్రమాదం జరగొచ్చని తాతయ్య నాకు కాల్ చేశారు నేను మాట్లాడుతూ వర్ష ఎలా ఉందని అడిగాను అందుకు తాతయ్య ఆమె ప్రవర్తన గురించి నాకు వివరించారు నాకు చాలా భయం వేసింది తాతయ్య మాటలు నా బాధ కూడా విన్నారు అలా వినటంతో మా వారు నాతో వర్షను మన ఇంటికి తీసుకువద్దాం కొన్ని రోజుల పాటు మనతో ఉంటే తనలో మార్పు వస్తుందేమో అని అన్నారు మా వారు అలా అనటంతో సరే మీ ఇష్టం అని చెప్పారు ఆ మరుసటి రోజే తాతయ్య వర్షాన్ని తీసుకువచ్చి మా ఇంట్లో వదిలిపెట్టారు అలా రోజులు గడుస్తున్నాయి వర్ష మా ఇంట్లో ఉండటానికి చాలా ఇష్టపడుతుంది కొన్ని రోజులకు మాతో పూర్తిగా కలిసిపోయింది మా ఇంట్లో ఉంటేనే కాలేజీలో జాయిన్ అయ్యింది అలా ఒక సంవత్సరం గడిచింది ఒక రోజు రాత్రి మేమంతా నిద్రపోతూ ఉన్న సమయంలో నా కాళ్ళ వద్ద ఎవరో కూర్చొని ఉన్నట్లుగా అనిపించింది ఆ స్పర్శ నాకు తగలటంతో ఎవరు నా కాళ్ళ వద్ద కూర్చొని ఉన్నారు అని కళ్ళు తెరిచి చూస్తే మా అమ్మమ్మ అక్కడ కూర్చొని ఉంది ఆ రూపం చూసిన నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి మా వారి డ్యూటీలో ఉండటంతో నేను బెడ్రూమ్లో ఒంటరిగా పడుకున్నాను అలా అమ్మమ్మ కనిపించేసరికి చాలా భయం వేసింది లేచి గట్టిగా అరిచాను నేను అలా అరవగానే నా కాళ్ళ వద్ద కూర్చొని ఉన్న అమ్మమ్మ రూపం మా బెడ్రూమ్ డోర్ వద్దకు చేరుకుంది క్లోజ్ చేసి ఉన్న డోర్లోంచి వెళుతున్నట్లుగా అదృశ్యమైంది అయితే నేను ఆ దృశ్యాన్ని చూసి ఎంతగానో భయపడ్డాను ఇక ఆ రూమ్లో ఒంటరిగా ఉండటానికి ధైర్యం చాలటం లేదు మా రూమ్ పక్కనే ఉన్నటువంటి వేరే రూమ్లో నిద్రపోతూ ఉన్న వర్ష అమ్మ నన్ను విడిచిపెట్టు అంటూ భయంకరంగా ఆర్తనాదం చేస్తోంది ఆమె మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి అంటే ఇంతవరకు ఇదే రూమ్లో కనిపించిన అమ్మమ్మ వర్ష రూమ్లోకి వెళ్ళిందన్నమాట అంటూ డోర్ తెరిచి వర్ష రూమ్ దగ్గరికి చేరుకుని డోర్ తడుతూ వర్ష డోర్ తీయమ్మా అంటూ పిలవసాగాను వర్ష ఇంకా నిద్రలోనే అరుస్తూ ఉంది నేను మరింత గట్టిగా డోర్ తడుతున్నాను అయినా వర్ష పట్టించుకునే స్థితిలో లేదు నేను మరింత గట్టిగా డోర్ తడచటంతో రూమ్లో ఉన్న వర్ష నిద్ర నుండి మేల్కొంది వెంటనే లేచి వచ్చి డోర్ తెరిచింది ఎదురుగా నేను నిల్చొని ఉన్నాను వర్ష వెంటనే నన్ను గట్టిగా హత్తుకొని అక్క అమ్మమ్మ వచ్చిన గుండెలపై కూర్చుంది నన్ను చంపాలని నా పేక నులుముతుంది నన్ను తనతో పాటు తీసుకువెళ్తుందట అంటూ బిగ్గరగా ఏడుస్తుంది ఇక వర్ష శరీరం అంతా చెమటలు పట్టినట్లుగా ఉంది ఆమెలో భయం నాకు స్పష్టంగా తెలుస్తోంది వణుకుతున్న శరీరం అది గమనించిన నాకు ఆశ్చర్యం కలిగింది అంటే అమ్మమ్మ ఇంకా వర్షను వెంబడిస్తూనే ఉందా అని వర్షను తీసుకువెళ్ళి నాతో పాటు నా పక్కనే పడుకోబెట్టుకున్నారు మళ్ళీ కొన్ని రోజులు గడిచాయి అంతవరకు బాగానే ఉంది ఆ రోజు మా వారి డ్యూటీకి వెళ్ళారు ఆఫీసులో వర్క్ చాలా ఎక్కువగా ఉండటంతో రాత్రి 8 గంటల సమయానికి కాల్ చేసి నేను వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది మీరు తినేసి పడుకోండి అని చెప్పారు ఆ రోజు ఉదయం నుండి నాకు ఒంట్లో సరిగా లేదు చాలా నీరసంగా ఉంది మరి 9 గంటలు గడిచేసరికి నాకు చాలా ఎక్కువగా ఫీవర్ వచ్చింది నేను లేవలేకపోతున్నాను అది గమనించిన నా చెల్లి వర్ష నాకు తోడుగా నా వద్దే పడుకుంది అప్పటికే అర్ధరాత్రి సమయం దాటింది ఇద్దరం నిద్రపోతున్నా ఆడ నిద్రలో ఉండగా నా మొబైల్ రింగ్ అవుతుంది నేను మేల్కొని కాల్ లిఫ్ట్ చేశాను సద్య నేనే మాట్లాడుతున్నాను ఇప్పుడే డ్యూటీ నుండి వచ్చాను వచ్చి బయట గేట్ దగ్గర నిల్చున్నాను వాచ్మెన్ కూడా లేడు తన రూమ్లో పడుకున్నట్టున్నాడేమో ఎంత పిలిచినా పలకటం లేదు నువ్వొచ్చి గేట్ తెరుస్తావా అని అన్నాను ఇక అప్పటికే ఫీవర్ మేముండేది 5వ ఫ్లోర్లో పైగా లిఫ్ట్ కూడా పనిచేయటం లేదు ఇంత నీరసంగా ఉన్న నేను క్రిందకి దిగి వెళ్ళి గేట్ ఎలా తీయగలను అని ఆలోచిస్తూ ఉండగా వర్ష లేచింది అమ్మా వర్ష మీ బావగారు వచ్చారంట నేను లేవలేకపోతున్నాను ఏం చేయాలో తెలియటం లేదు అని చెప్పాను అందుకు వర్ష సరేలే అక్క నేనున్నారుగా
వెళ్తాను అంటూ చెప్పింది. కానీ అపార్ట్మెంట్లో అంతా నిద్రపోతూ ఉండటంతో నిర్మానుష్యంగా ఉంది. పైగా చీకటి కూడా ఉంది. వర్ష, ఒక్కదానిపై ఎలా వెళ్తాం, మనిద్దరం కలిసి వెళ్దాం అని చెబుతున్నారు. ఇక అంతలో మా వనికి నుండి ఎవరో నడిచి వెళ్తున్నట్లుగా కాళ్ళ పట్టీలు, చేతి గాజుల శబ్దం వినిపించింది. వర్ష ఉలిక్కపడి లైట్ ఆన్ చేసింది. ఆ రూమ్లో నేను, వర్ష తప్ప ఇంకెవ్వరూ లేరు. మరి మా వెనుక వచ్చిన ఆ శబ్దం ఏంటి అనుకున్నా. ఇక అంతలో వర్ష మొబైల్ టార్చ్ ఆన్ చేసింది. నేను లైట్లన్నీ ఆన్ చేసుకుంటూ క్రిందకు వెళ్తాను అని చెప్పి వెళ్ళింది. వర్ష ఇంకా ఒక్క ఫ్లోర్ కూడా దిగి ఉండలేదు. మళ్ళీ మా వారు కాల్ చేసి, సంధ్య వర్ష ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది, గేట్ తీయకుండా అటు ఇటు తిరుగుతుంది కానీ గేట్ తెరవటం లేదు అని చెప్పారు. మా వారి మాటలు విని నాకు ఆశ్చర్యం కలిగింది. వర్ష ఇంకా ఇప్పుడే కదా అక్కడి నుండి స్టార్ట్ అయింది, అయినా గేట్ వద్ద ఉండటం ఏంటి అని అలా చూసింది. వర్ష ఇంకా అదే ఫ్లోర్లోంచి నడిచి వెళ్తున్నట్లుగా పట్టీల శబ్దం వినిపిస్తోంది. మరి మా వారు అలా చెప్తున్నారు. నాకు చాలా భయం వేసింది. వెంటనే నేను కూడా క్రిందకు వెళ్తున్నాను. ఇక క్రింద గేట్ బయట నిల్చుని ఉన్న మా వారు, వర్ష గేట్ తీయమ్మా అంటూ గట్టిగా మాట్లాడుతున్నారు. అతని మాటలు నాకు వినిపిస్తున్నాయి. నాలో మరింత భయం చోటు చేసుకుంది. అంత ఫేవర్తో ఉన్నా సరే దాన్ని లెక్క చేయకుండా వేగంగా క్రిందకి నడవసాగాను. అంతలో నాకు కాస్త దగ్గరలో వర్ష ఏడుపు వినిపిస్తుంది. నేను ఓపిక తెచ్చుకొని వేగంగా పరిగెత్తాను. మెట్ల వద్ద వర్ష క్రిందపడి ఏడుస్తుంది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఏమైందమ్మా అంటూ పైకి లేపాలనుకున్నాను. కానీ వర్ష లేవలేకపోతుంది. నేను పైకి లేపాలనుకున్నా సరే ఆమెను ఎత్తలేకపోతున్నాను. క్రింద పడి ఉన్న వర్ష శరీరం అంతా కూడా ఎవరో కట్ట కట్టినట్లుగా ఒక దగ్గరకు కూడుకుని ఉంది. నన్ను చూసి, అక్క అమ్మమ్మ నన్ను చంపాలని చూస్తుంది, నన్ను కాపాడక్క అని ఏడుస్తుంది. నేను నా శక్తినంతా ఉపయోగించి వర్షను పైకి లేపాను. ఆమె ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. నేను ధైర్యం చెప్పి నాతో పాటు ఆమెను క్రిందకు తీసుకువెళ్తున్నాను. అక్కడ నా భర్త, వర్ష గేట్ తీయమంటే గేట్ తీయకుండా తిరుగుతున్నావేంటి అని గట్టిగా మాట్లాడుతున్నాడు. అంతలో మేమిద్దరం గేట్ వద్దకు చేరుకున్నాం. మేము వెళ్ళేసరికి అంతవరకు అక్కడే తిరుగుతూ ఉన్నటువంటి వర్ష రూపంలో ఉన్న ఆకారం హఠాత్తుగా మాయమైంది. తన కళ్ళ ముందే ఆ రూపం అదృశ్యం కావటంతో, ఆ దృశ్యం మా వారు తన కళ్ళారా చూడటంతో అతనిలో కూడా భయం మొదలైంది. మేమిద్దరం మెల్లగా పైనుండి నడుచుకుంటూ వెళ్ళి గేట్ వద్దకు చేరుకున్నాం. ఇక మమ్మల్ని చూసిన మా వారు, సంధ్య వర్ష నీతో ఉందా, మరి ఇంతవరకు నా పక్కన ఉన్నటువంటి అది ఆకారం ఏమై ఉంటుంది అని మాట్లాడుతూ ఉండగా నేను గేట్ తెరిచాను. ముగ్గురం కలిసి పైకి చేరుకున్నాం. కానీ అందరిలో ఒకటే భయం, జరిగిన పరిణామాలన్నీ తలుచుకొని ఇలాగే ఉంటే లాభం లేదు అని ఆలోచించి ఆ రోజు ఉదయాన్నే మా తాతయ్యకు ఫోన్ చేసి ఇంటికి రప్పించి సిటీలో ఉన్న ఒక దర్గాకు తీసుకువెళ్ళాం. ఆ దర్గాలో ఉన్న బాబా వర్షాన్ని చూస్తూ చిన్నగా నవ్వి దర్గా మధ్యలో కూర్చోబెట్టి, అమ్మమ్మకు నచ్చినటువంటి మనవరాలు నువ్వు, అలాగే మీ అమ్మ అంటే ఎంతో ఇష్టం అని, అమ్మమ్మ చనిపోయినప్పుడు మీ అమ్మ రాకపోవటంతో అమ్మమ్మ ఆత్మ ఎంతగానో కుమిలిపోయింది, అంతేకాదు మీ అమ్మపై పగ పెంచుకుంది, అలాగే తనను కూడా తీసుకుపోయింది, ఇప్పుడు నిన్ను కూడా తీసుకుపోవాలని చూస్తుంది, కానీ అలా జరగనీయను అని చెప్పి వర్షాంబడిలో ఒక తాయెత్తు కట్టి ఇక చేయవలసిన పరిహారాలు చెప్పి ఆ మూడవ రోజుకి అన్నీ సిద్ధం చేయించి మా అమ్మమ్మ సమాధి వద్దకు మాతో పాటు ఆ బాబాగారు కూడా చేరుకున్నారు. అది సాయంకాల సమయం. అంతా సమాధి చుట్టూ చేరుకున్నా. బాబా తన వద్ద ఉన్న బూడిదను సమాధి చుట్టూ చెల్లారు. ఇక మా వెంట తెచ్చిన వస్తువులతో పూజను సిద్ధం చేశారు. వర్ష సమాధి దగ్గరకు వెళ్ళింది. రెండు చేతులు జోడించి బాబాగారు చెప్పినట్లుగా, నేనేమీ తెలియని ఒక నిర్దోషిని, నీకు అమ్మపై పగ ఉంటే అమ్మను తీసుకుపోయావు, సరే జరిగిన గతాన్ని ఆలోచించటం అవివేకం, కానీ నీ పగని ఇక్కడితో విడిచిపెట్టు, నేను నీ మనవరాలే కదా, నాకు సహాయంగా ఉండటం కాకుండా హాని చేయాలని చూస్తున్నావు, ఇది నీకు తగదు, ఈ క్షణం నుంచి నిన్ను ఒక దేవతగా కొలుచుకుంటాను, ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటాను, నేను చేసే ప్రతి పనిలో
నువ్వు నాకు తోడుగా ఉండు, నీ తోడు నాకు కావాలి, నాకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే నన్ను కాపాడాలి అంటూ సమాధి వద్ద వర్ష శరణు వేడుకుంది. తరువాత బాబా గారు మేకపోతిన బలి ఇచ్చి దాని రక్తంతో క్షుద్ర మంత్రాల మధ్య ఆ మేక రక్తాన్ని సమాధికి అలంకరించి ఆమె ఆత్మకు శాంతి కలుగు చేశారు. ఇక ఆ రోజు నుండి ఇప్పటి వరకు అమ్మమ్మ ఆత్మ ఎవ్వరికంటా పడలేదు అని సంధ్య గారు మనందరితో కూడా ఈ రియల్ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు. వారికి మనందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే అర్ధరాత్రి సమయంలో మాకు కొంతమంది ఆడియో కాల్స్ చేస్తున్నారు. ఆ సమయంలో మీతో మాట్లాడటం అంటే కుదరదు కదా. అందువల్ల ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల సమయం వరకు మాత్రమే కాల్ చేయగలరని అభ్యర్థిస్తున్నాను. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. దయచేసి వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.